హీరో ఇందులో సాయి పల్లవి గారు హీరో తెలుగు యాక్టర్లు ఎవరు లేరు అందరూ తమిళ వాళ్ళకి సంబంధించిన సాయి పల్లవి అంటే ముఖ్యంగా డాన్స్లు అని కోరుకుంటారు కదా ఫ్యాన్స్ ఈ రకంగా కొంచెం డిసప్పాయింట్ అయ్యారు అనుకోవచ్చు వాస్తవానికి డాన్స్ సాయి పల్లవి గారి డాన్స్ కోసమే నేను ఫ్యాన్ అయ్యాను మేము కూడా ఒక సందర్భంలో అడిగాం మేడం డ్యాన్స్ ఉండట్లేవారు కదా ఈ మధ్యకాలంలో వచ్చే సినిమాలో డ్యాన్స్ ఉండట్లేదు మేము చాలా మిస్ అవుతున్నామని కూడా అడిగాము అడిగితే ఆమె చెప్పింది ఏంటంటే డ్యాన్స్ కంటే నేను నిజమైన స్టోరీలు నిజమైన జీవితం ప్రజలలో చైతన్యం కల్పించే సినిమాలు చేస్తున్నా మీకు మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే మేడం మీరు ఊహా చిత్రాలలో డ్యాన్స్ చేస్తారు కానీ నిజ జీవితంలో మంచిగా చేస్తారు ఇలాంటి సినిమాలు ఇంకా మరిన్ని రావాలి నిజమైన సినిమాలు తీయడంలో సాయి పల్లవి గారు ఇప్పుడు మన రామ్ సినిమా ఉంది కదా ది వారియర్ సినిమాని తట్టుకొని ఈ సినిమా నిలబడగలుగుతుందా అంటే అది ఊహా చిత్రం భయ్యా ఇది నిజమైన జీవితం నిజమైన జీవితాలు అనేది మెల్లగా నడుస్తుంటాయి ఊహా చిత్రాలు అనేవి ఇప్పుడు మనం కళ్ళగంటాం ఐశ్వర్య కాడ ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది అయితే రామ్ సినిమాతో పోల్చుకుంటే ఈ సినిమా హిట్ అంటారా అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూసుకుంటే మనం హిట్ అనుకోవచ్చు భయ్యా బాగుంది సినిమా ఇది రామ్ అందరికీ నేను ఒకరికి వ్యతిరేకం ఒకరికి అనుకూలం కాదు కానీ అదనేది ఊహా చిత్రము ఇది నిజమైన జీవిత స్టోరీ ఎవరికి నచ్చిన సినిమా వాళ్ళు చూస్తారు ఇప్పుడు నాకు నచ్చింది ఇప్పుడు ఎన్నో సినిమాలు ఇందులో ఆడుతున్నాయి సాయి పల్లవి గారి సినిమా చూశాను ఎందుకంటే అది లైఫ్కు ఉపయోగపడేది జీవితంలో ఉపయోగపడే సినిమా అది ఎంజాయ్ చేసే సినిమా అది